చంద్రబాబు లోకేష్ల మీద తప్పుడు కేసులు పెట్టారని అక్రమ అరెస్టులు చేసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి పీతల సుజాత ఎంత బెదిరించినా అంతకు రెట్టింపు బలం టీడీపీకి పెరుగుతుందని టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు జగన్ పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉంటుందన్న పీతల సుజాతతో మా ప్రతినిధి బార్కో ఫేస్ టు ఫేస్ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ నేతల భేటీ జరిగింది మేడం చెప్పండి ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ చంద్రబాబు గారి అరెస్ట్ నేపథ్యంలో పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది ఈ రోజునండి మచ్చలేని నీతి నిజాయితీతో రాష్ట్ర 45 సంవత్సరాలు పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తి ప్రపంచమంతా కూడా ఒక ఎంతో గొప్ప వ్యక్తిగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా కొలుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు అక్రమంగా అరెస్ట్ చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు కాబట్టి ఆయన అసలు భయపడే ప్రసక్తి లేదు భయపడలేదు మీరు ఏ కేసులైనా పెట్టుకోండి నేను నిర్దోషిగా బయటకు వస్తాను అనేసి చెప్పడం జరిగింది సో మేము కూడా కార్యకర్తలం కూడా అదే ధైర్యంతో చాలా శాంతియుతంగా మేము నిరసనలు చేస్తున్నాం మమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు గత 3 రోజులుగా చేస్తున్నారు బయటికి రానివ్వలేని పరిస్థితి ఒకటే గుర్తుపెట్టుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీ రూల్స్ ప్రకారం మీరు చేయండి తప్ప ప్రభుత్వం చెప్పినట్టు మీరు తోకాడించి పని చేస్తే అది కరెక్ట్ కాదు ఈ రోజు మీ పోలీసు మంది ఎంతమంది ఉన్నారు మీరు ఎంతమందిని మమ్మల్ని అడ్డుకోగలుగుతారు మేము ఎంత ఎన్ని లక్షల మంది ఉన్నాం మేమందరం కూడా ఆ దూసుకుని బయటకు వస్తే మీ పోలీసులు అందరూ మమ్మల్ని అడ్డుకోగలుగుతారా కాబట్టి ఎవరమైనా సరే న్యాయపరంగా వెళ్ళాలి ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్లో అక్కడ ఎండీగా చేసి సంతకాలు పెట్టినటువంటి ప్రేమచంద్రారెడ్డినేమో మీ పక్కన పెట్టుకున్నారు సలహాదారులుగా అంటే మీరు ఒకటని సలహాదారులుగా పెట్టుకున్నారు అతని మీద ఏమి లేదు అసలు ముందు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎండీస్ ఐఏఎస్లు ఎవరైతే ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మంత్రులకి సీఎం దగ్గరికి వస్తుంది తప్ప డైరెక్టర్ సీఎంలు మంత్రులు ఎక్కడా కూడా చేయరు చేయటానికి రైట్ కూడా లేదు మీరేమో ప్రేమచంద్రారెడ్డిని వాళ్ళు వదిలేసి ఈ రోజున అన్యాయంగా ఒక్క రూపాయి అకౌంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో పడినట్టు చూపించలేకపోతున్నారు ఇదంతా కూడా కావాల్సిన మైండ్ గేమ్ ఆడటం కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని వీక్ చేయాలని ఒక కుట్రలో భాగంగా ఇది చేశారు మీరు ఎన్ని అరెస్టులు అక్రమ కేసులు పెట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడే ప్రసక్తి లేదు మేము శాంతియుతంగా మేము ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం కోర్టులో జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు గారికి ప్రాణహాని ఉందంటూ అటు న్యాయవాది సిద్ధార్థ లోత్రేతో పాటు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి అభద్రతా భావం ఎందుకు రావచ్చింది మీరు ప్రభుత్వాన్ని లేదండి ఎందుకంటే ఈ కరెక్టేనండి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మమ్మల్ని ఎట్టి తెలుగుదేశం నాయకుల్ని మాజీ మంత్రుల్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని కూడా వరుస పెట్టి టార్గెట్ పెట్టుకుంటూ వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలని ఒక కుట్రలో భాగంగా ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు ఈ రోజున ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇంకా క్లియర్గా గమనించడం జరిగింది ఈ రోజున మాకు కూడా అదే భయంగా ఉంది ఇంత దారుణంగా అక్రమంగా సిఐడి ద్వారా నువ్వు అరెస్ట్ చేయించావు ఈ రోజున జైల్లో నువ్వు అంతకు ముందుగానే మీ గ్యాంగ్ అని పెట్టారని మాకు అనుమానం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏమి జరిగినా సరే ఈ ఏది ఏమైనా జరగాలి ఈ రోజున రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది ప్రజలందరూ కూడా తిరగబడటానికి రెడీగా ఉన్నారు ఈ రోజున ఒక నిజాయితీ పరుడైనటువంటి 74 సంవత్సరాలు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని మీరు ఇంత ఇలా ఇబ్బంది పెడుతున్నారే డెఫినెట్గా వైసీపీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మాకు అచ్చెన్నాయుడు గారికి మేమందరం కూడా అదే అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా అంత పెద్దలు చెప్పినట్టు మేమందరం కూడా భయపడుతున్నాం ఎందుకంటే అదే జైల్లో వాళ్ళ చెడ్డి గ్యాంగ్ని అందరినీ పెట్టారని మాకు అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీడియా ద్వారా కూడా లీక్లు ఇస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి మాకు ఎందుకంటే ఆ జైలు సూపరింటెండెంట్ని కూడా మార్చేస్తారు అనే అనుమానాలు కూడా మాకు ఉన్నాయి కాబట్టి వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఏదైనా జరిగితే కనుక మీ సంగతి తేలుస్తామని కూడా హెచ్చరిస్తున్నారు సీఎం జగన్ లండన్ నుంచి వచ్చారు ఆయనతో కూడా ఏఏజీ కూడా భేటీ అయ్యారు ఎట్టి పరిస్థితుల్లో హౌస్ రిమాండ్కి ఇచ్చేటువంటి అవకాశం లేదని ఏఏజీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సీఎం జగన్ రాక నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయని ఒకటే చెప్తున్నామండి ఈ రోజున కక్షపూరితంగా కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది లోకేష్ గారిని వీళ్ళందరి పేర్లు కూడా యాడ్ చేయడం జరిగింది ఒక్క రూపాయి దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అకౌంట్లో పడినట్టు చూపించే సత్తా లేకుండా మీ రోజున అధికారం ఉంది కదని అధికారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని ఈ రోజున మీరు ఇట్లాంటి దుర్మార్గానికి తెర తీశారంటే ప్రజలందరూ కూడా మీ నీచమైనటువంటి ఆలోచనల్ని ఈ రోజున గమనించేసారు మీకు త్వరలోనే తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మేడం అదే చూస్తే ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు అరెస్టుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై భేటీ అనంతరం కూడా ప్రస్తుతం అయితే నేతలందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి అరెస్టులకు భయపడేది లేదంటూ కూడా చెప్తున్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐ న్యూస్ ఏలూరు నుంచి